పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలపై దాడి జరిగింది. దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆయనపై వైసీపీ వర్గీయులు దాడి చేసి 3 కార్లను ధ్వంసం చేశారు. దీనివల్ల ఏదైతే ప్రశాంతత ఉందో దాన్ని మళ్ళీ అందరికి ఫోన్ చేసి చెప్పాలి నేను. లేదయ్యా కాముగా చేయండి అని మళ్ళీ మేము చెప్పాలి. ఇది చేయవలసింది ఎవరు? పోలీస్ చేయాలి, కలెక్టరేట్ చేయాల్సింది. వాళ్ళు చేయాల్సిన పని మేము చెప్తా ఉన్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ విలేజెస్లో ఇష్యూ ఉంది, మీరు చూడండి అంటే అచ్చంపేట ఉంది. 4500 ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు. బెల్లంకొండలో అచ్చంపేట బెల్లంకొండలో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు. ఇది ఏమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం? ఇది కింద డిఎస్పీస్ కానీ ఆ కింద ఉన్న సిఎస్ కానీ ఎస్ఐస్ కానీ ఇప్పటికన్నా మీరు కనుక కరెక్ట్గా డ్యూటీ చేయడానికి ప్రయత్నించకపోతే మాత్రం దీని పర్యావసారాలు చాలా తీవ్రంగా ఉంటాయి. టీడీపీ నాయకుల్ని పోలింగ్ ఏజెంట్ని టార్గెట్ చేసుకుని దాడి జరుగుతుంది. అవును, పోలింగ్ ఏజెంట్లు బయటికి తీస్తారు. నేను లోపలికి వెళ్ళి అయ్యా పోలింగ్ ఏజెంట్లు ఎవరు అంటే ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు లేరు. ఒకళ్ళు లేకపోవడం ఏంటి లేదు. సో ఇది ఎస్కలేట్ అవ్వకూడదు అనేది మా ప్రయత్నం. దీన్ని రెచ్చగొట్టకూడదనే ప్రయత్నం. రెచ్చగొట్టి దీనిలో ఏదో నేను ఏదో ఇంకో రకంగా దీన్ని వాడుకొని ఏదో చేయాలని కూడా కాదు. కానీ ఎలక్షన్ కమిషను అలాగే పోలీసు యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మాత్రం దీనివల్ల మిగతా గ్రామాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలో టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఏజెంట్లపై కర్రలతో దాడి చేశారు. 4 తీవ్రంగా గాయపడ్డారు.